హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్యావరణ సమస్యల్లో భాగంగా మనం చూస్తున్నటువంటిది ఓజోన్ యొక్క పురక్షీణత ఏంటి అనేది దాంట్లో మనకి ఓజోన్ ఆక్సిజన్ అనేటువంటి చక్రాన్ని స్టడీ చేయాలి దాన్ని ఒకసారి చూద్దాం మనం ఏంటంటే ఇక్కడ ఓజోన్ ఆక్సిజన్ చక్రం ఏంటంటే ఇది ఓజోన్ ఆక్సిజన్ సైక్లింగ్ చాలా సింపుల్ పార్ట్ ఇది ఒకసారి దీన్ని కూడా స్టడీ చేద్దాం ఏమంటండి ఇక్కడ ఓజోన్ ఆక్సిజన్ యొక్క చక్రం ఏంటి ఓజోన్ సైక్లింగ్ యొక్క సైక్లింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం స్టడీ చేయాలి ముందుగా అసలు ఓజోన్కు సంబంధించినటువంటి పరమాణువులు కలిసి ఆక్సిజన్గా తయారవుతున్నవి అని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేసి అంటే పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటన్ శాస్త్రవేత్త దీన్ని నైన్టీన్ థర్టీ ఎవరైనా అంటే సిడ్నీ చాప్మన్ సిడ్నీ చాప్మన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటేనా బ్రిటన్ బ్రిటన్ భౌతిక శాస్త్రవేత్త ఎవరైనా అంటే భౌతిక శాస్త్రవేత్త ఈ భౌతిక శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో సిడ్నీ చాప్మన్ ఈయన ఓజోను పొర నిర్మాణంకై ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి ఓజోను పొర నిర్మాణంలో ఓజోను పొర తయారీ నిర్మాణం ఫోటో కెమికల్ ఏంటంటే కెమికల్ ఏంటంటే ఫోటోకెమికల్ పద్ధతి ఏ విధంగా అయితే తయారవుతుందో ఒక పద్ధతిని అనగనుకున్నాడు అలా ఆక్సిజన్లో నుంచి ఓజోన్ నిర్మాణం కై ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఫోటోకెమికల్ పద్ధతి రూపంలో ఈ యొక్క సిడ్నీ చాప్ వివరించడం జరిగింది ముందుగా ఇతను చేసినటువంటి మొత్తం కూడా ఓజోన్ యొక్క నిర్మాణానికి పరిశోధన ఏంటి అనేసి అంటే దిస్ ఇస్ ద అర్త్ భూమి ఈ భూమి మీద కొన్ని మొక్కలు అవి సూర్యుని చూస్తున్నటువంటి సూర్యకిరణాల చేత చర్యలో పాల్గొంటున్నాయి అని చెప్పాడు ఆయన ఏమవుతుంది ఇక్కడ అనేసి అంటే చర్యలో పాల్గొంటున్నాయి ఏంటి ఇందులో చర్యలో పాల్గొనేది అంటే ఒక పత్రం దీనిని మనం అంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసెంతసిస్ రియాక్షన్ ఈ రియాక్షన్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నాడు అంటే రెండు ఆక్సిజన్ పరమాణువులు అణు ఆక్సిజన్లు అనేటువంటి రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ ఈ అణు ఆక్సిజన్లు అనేటువంటి అత్తు నుంచి ట్రోపో స్టాటో అనేటువంటి ఆవరణానికి ఏ ఆవరణం అంటేది స్ట్రాటో దీన్ని ఏమంటామంటే స్ట్రాటో ఈ స్ట్రాటో అనేటువంటి స్పియర్ ఏదైతే ఉందో ఈ స్ట్రాటో స్పియర్ ఇది ట్రోఫో జనరల్గా ఇది మనం చిన్నగా తీసుకోవాలి పెద్ద తీసుకున్నాం ట్రోఫో ఇది స్టాటో స్ట్రాటో ఆవరణలోనికి ఈ ఆక్సిజన్ పరిమాణు అనేటువంటి ప్రయాణం చేయటం జరుగుతుంది ఇలా ప్రయాణం చేస్తున్నటువంటి ఆక్సిజన్ పరమాణువులు కాస్త స్టాటో ఆవరణలోకి వచ్చేసరికల్లా ఏమవుతుంది ఇది ఒక ఆక్సిజన్ పరమాణువు ఇది జతగట్టబడ్డది ఇదొక ఆక్సిజన్ పరమాణువు దీనిని మనం ఏమంటున్నాం అనేసి అంటే ఆక్సిజన్ వాయువు ఆక్సిజన్ ఆక్సిజన్ అనేసి అంటున్నాం ఎవరితో చర్యలో పాల్గొంటుంది అనుకున్నాం ఇప్పుడు ఇది అనేసి అంటే సూర్యకిరణాల చేత ఈ సూర్యకిరణాలు అనేటువంటి మొక్క మీద పడ్డప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరిగితే కొంత నీటి ఆవిరైంది పిండి పదార్థం తయారైంది ఆక్సిజన్ రిలీజ్ అయింది అలా రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ విడుదల చేయబడిన ఆక్సిజన్ కాస్త స్టార్ట్ ఆవరణానికి ఎత్తబడింది స్టార్ట్ ఆవరణంలో తిరిగి మరలా ఏమవుతుంది అనేసి అంటే సన్ రైజెస్ తోటి చెరువులో పాల్గొంటుంది ఎలా అనేసి అంటే ఇందులో నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నటువంటి కిరణాలలో ఆల్ట్రా వయోలెట్ ఏ బిసి అందులో బి అండ్ సి ఆల్ట్రావయోలెట్ బి వైవ్ ఆల్ట్రావయోలెట్ సి ఈ రెండు కిరణాల చేత అందులో ఉన్నటువంటి ఫోటాన్ల చేత ఇది చర్యలో పాల్గొంటుంది దీనినే మనం ఏమంటాం అనేసి అంటే విద్యుత్ ఉద్గార చర్య ఈ విద్యుత్ ఉద్గార చర్యలో ఒక ఆక్సిజన్ పరమాణువు ప్లస్ రెండవ ఆక్సిజన్ పరమాణువు రిలీజ్ అయినాయి ఆక్సిజన్ అణువు కాస్త అను ఆక్సిజన్లుగా తయారైపోయింది ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఓన్లీ ఆక్సిజన్ న్యూక్లియర్ అను ఆక్సిజన్ అను ఆక్సిజన్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు రెండు అను ఆక్సిజన్లు అనేటువంటి రిలీజ్ చేయబడ్డాయి ఈ యొక్క రెండు అను ఆక్సిజన్లు ట్రోపోస్పియర్లో విభజన చేయబడకుండా చీలిపోకుండా ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి చర్యలో పాల్గొనవచ్చా పాల్గొనవచ్చు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక అను ఆక్సిజన్ని తీసుకున్నాం మనం ఇక్కడ ఇది ఒక అను ఆక్సిజన్ ఇది రెండవ అను ఆక్సిజన్ ఏమైనా ఇప్పుడు మనకి రెండు అను ఆక్సిజన్లు యథావిధిగా మనకు బయటకు వచ్చేసి ఎవరితో చీరలో పాల్గొనడానికి రెడీ అయినాయి అనేసి అంటే చీలిపోకుండా విభజన చేయబడుకున్నటువంటి ఆక్సిజన్ తోటి అంటే ఆక్సిజన్ అనేటువంటి అణువుతోటి ఇవి చీరలో పాల్గొనడానికి రెడీ అయినాయి ఇది ఆక్సిజన్ అలా రెండు అణు ఆక్సిజన్లు ఏదైతే ఉన్నాయో ఇది ఒక అణు ఆక్సిజన్ అణు ఆక్సిజన్ ఇది ఆక్సిజన్ ఆక్సిజన్ తోటి అణు ఆక్సిజన్ అనేది చెరువులో పాల్గొంటుంది అలా చెరువులో పాల్గొని ఏమి ఏర్పాటు చేయబడుతుంది అంటే దీన్ని ఏమంటామంటే అంటే ఓజోన్ ఓజోన్ అనేది తయారై అలా స్టార్టోస్పియర్లో మనకి ఏం తయారు చేయబడుతుందంటే ఓజోన్ దీనిని మనం ఓజోన్ లేయర్ అని పిలుస్తున్నాం ఘాటైన చేపల వాసన కలిగి నీలి వర్ణంలో ఉన్నటువంటి పదార్థమే ఓజోన్ అయితే ఓజోన్ ఆక్సిజన్లలో ఏది బలమైనది పటిష్టమైనది అంటే ఓజోన్ కంటే ఆక్సిజన్ యొక్క రియాక్షన్ అనేది పటిష్టమైనది దృఢత్వం కలిగినటువంటిది అందుకోసమనే ఓజోన్ అనేది ఏ చిన్న చర్యలలో పాల్గొనినా సరే విడిపోయి ఆక్సిజన్గా మరలా మారుతుంది అయితే ఓజోన్ని క్షీణింపచేసేటువంటిది ఎవరు అంటే వాటికి సంబంధించి ఓజోన్కి సంబంధించినటువంటి క్షీణింపజేసేటువంటి పదార్థాలు ఓజోన్ క్షీణత పదార్థాలు క్షీణత పదార్థాలు ఏంటి ఓజోన్ క్షీణత పదార్థాలు అనేసి అంటే ఇందులో మనకి రెండు రకాల ద్రావణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటే వీటిని హాలో కార్బన్ ద్రావణము హలో కార్బన్ ద్రావణం హలో కార్బన్ ద్రావణం రెండవది డిక్లోరో డిఫ్లోరో డిక్లోరో డిఫ్లోరో ఈథెన్ ద్రావణం ఈథేన్ ద్రావణం హాలో కార్బన్ ద్రావణము డిక్లీరో డిఫ్లోరో ఈథైన్ అనేసి సంట ఈ రెండు ద్రావణాలు ఒకవేళ ఈ ద్రావణాలు ఇవ్వకపోతే ఈ ద్రావణాలలో నుంచి మనకు రిలీజ్ అయ్యేటువంటి సమ్మేళనాలు ఏ ఉన్నాయో అవి ఏంటి ఇక్కడ హాలో కార్బన్స్లో హాలోన్ హాలోన్ డిఫ్లోరో ఈథేన్లలో మనకి ఏమేమి వస్తాయి అంటే సిఎఫ్ సి లేదా హెచ్సిఎఫ్ సి అనేటువంటి రావడం జరుగుతుంది ఏంటి ఇక్కడ సిఎఫ్సి క్లోరో అంటే క్లోరో ఎఫ్ అంటే ఫ్లోరో అంటే కార్బన్ అందుకే వీటిని ఫ్లో కాలు ఎన్నోసార్లు అడిగాడు బిట్లో క్లో ఫ్లో కాలు ఓజోన్ యొక్క క్షీణతకు కారణమైనటువంటి ఏంటి ఓజోన్ ఓజోన్ పొర క్షీణతకు కారణమైనటువంటిది ఏంటి అనేసి అంటే క్లో ఫ్లో కాలు అని ఇచ్చాడు ఆప్షన్లో అలా ఇక్కడ ఓజోన్ క్షీణత పదార్థాలని మనం ఏ దేనిగా చూడొచ్చు అనేసి అంటే దీన్ని ఇలా చూడవచ్చు ఈ పదార్థాలకు మనం చెప్పుకుంటాం అది ఇది కూడా తీసుకుంటే హెచ్ఎఫ్ హెచ్సిఎఫ్ ఇక్కడ ఏంటిది ఇక్కడ హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనేసి ఉంటాం ఇలా మనకి ఏంటనేసి అంటే ఈ ద్రావణాలు ఇచ్చిన భోజన క్షీణత పదార్థాలే ఇలా ఇచ్చినా సరే ఓజోన్ క్షీణత పదార్థాలే ఈ రెండిట్లలో ఏది ఇచ్చినా సరే అవి ఓజోన్ క్షీణత పదార్థాలుగా మనం గుర్తించుకోవాలి ఇది చాలా చాలా ఎక్కువసార్లు అడిగినటువంటి ప్రశ్న పత్రంలో ఉన్నటువంటి అలా ఓజోన్ క్షీణత పదార్థ పదార్థాలనే ఓడిఎస్ అనేసి అంటాం ఓజోన్ డిప్లేషన్ అనేటువంటి ఏంటి ఏమైనా సార్ సబ్స్టెన్స్ ఓజోన్ డిప్లేషన్ సబ్స్టెన్స్ ఓజోన్ పొరక్షీణత పదార్థాలు ఏంటి అంటే ఓజోన్ డిప్లేషన్ సబ్స్టెన్స్ ఓజోన్ క్షీణత పదార్థములు అనేసి అంటాం ఈ క్షీణతకి సంబంధించి ఏది అడిగినా సరే కొంచెం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్గా అడిగినటువంటి నేమ్స్ అనమాట ఇవి అలా సిఎఫ్సి అనేది ఎన్నోసార్లు అడిగాడు అయితే ఈ యొక్క సిఎఫ్సి అనేటువంటిది ఎక్కడ మనకి దేని నుంచి రిలీజ్ అవుతుంది అనేసి అంటే భూ వాతావరణాలలో మనవారు ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి ఏదైనా కావచ్చు అందులో ఇవన్నీ బిల్డింగ్స్ అనుకోండి ఒకసారి ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్లలో వివిధ వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీల నిర్మాణం చేయబడుతుంది మనకి ఇలా మనం తీసుకుంటే ఫ్యాక్టరీ ఈ బిల్డింగ్స్లలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైన ఎలక్ట్రానిక్స్ కూడా ఏంటవి అనేసి అంటే ఫ్రిడ్జ్ ఒకటి ఫ్రిడ్జ్ రెండవది ఏంటి ఎయిర్ కండిషన్ ఏసీలు ఫ్రిడ్జ్లో ఎయిర్ కండిషన్స్ ఈ రెండిటితో పాటు ఏరోప్లేన్స్ ఏరోప్లేన్స్ అంటే వీటిలో నుంచి సిఎఫ్సీ అనేది రిలీజ్ అవుతుంది ఇక వీటికి సంబంధించినటువంటి కార్బన్ ఉద్గారాలు అనేటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీలలో నుంచి కూడా రిలీజ్ చేయబడతాయి లాస్ట్ టైం అడిగిన వాటిలలో సిఎఫ్సి అనేది అత్యంత ఎక్కువ ఉత్పత్తి చేయబడుతుంది వీటి వల్ల అనడు ఫ్రిడ్జ్లు ఏసీలు ఏరోప్లేన్స్ విమానాలలో నుంచి మనకి రిలీజ్ అవుతుంది అనేది క్వశ్చన్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్లకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కాబట్టి వాటిని నేను తీసుకున్న ఫ్యాక్టరీలలో కూడా మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది అయితే వీటిలో నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క కార్బన్ సమ్మేళనాలు ఏతి ఉన్నాయో హాలో కార్బన్ యొక్క సమ్మేళనాలు అన్నీ కూడా ఈ హాలో కార్బన్ సమ్మేళనాలు ప్రయాణం చేసుకుంటూ పైకి వెత్తబడి ఇవి కూడా స్టాటోస్పేర్కి వెళ్ళిపోతాయి ఏంటి ఇవన్నీ అంటే హాలో కార్బన్ యొక్క సమ్మేళనాలు ఎక్కడికి వచ్చినాయి స్టార్టోస్ వచ్చేసాయి ఎప్పుడైతే స్టార్టోస్ వచ్చినాయో ఇవి కూడా ఆల్ట్రా వయోలెట్ రేస్ అంటే ఆల్ట్రావయోలెట్ బి వయోలెట్ సి రేస్ తోటి చర్యలో పాల్గొంటాయి అలా చెరువులో పాల్గొనడం వలన అవి ఏమవుతాయనేసి అంటే వేరు చేయబడి ఆక్సిజన్తో అణువుతోటి లేదా ఓజన్ అణువులతోటి చెరువులో పాల్గొంటాయి అలా పాల్గొన్నప్పుడు ఓజన్ అనేది క్షీణించబడుతుంది దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏంటి ఇక్కడ నుంచి రిలీజ్ అయినా ఎత్తబడుతున్నాయి అలా ఎత్తబడినటువంటి ఆ యొక్క మొత్తం కూడా సమ్మేళనాలు ఎలా ఉంటాయనే చూద్దాం ఏంటివి హాలో కార్బన్ యొక్క సమ్మేళనాలు మనం తీసుకుంటే వీడికి ఒక స్టెప్ మనకు ఓజోన్ అనేది తయారైపోయింది దాని పక్కన పెట్టేసేయండి ఇక నెక్స్ట్ స్టెప్ ఒకసారి చూద్దాం మనం ముందుగా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేసి అంటే ఇది మొత్తం మీద హాలో కార్బన్ సమ్మేళనాన్ని మనం తీసుకుంటే ఇలాగనిపిస్తుంది ఇది క్లోరిన్ 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 కార్బన్ ఫ్లోరిన్ క్లోరిన్ ఫ్లోరిన్ కార్బన్ క్లోరిన్ ఫ్లోరిన్ కార్బన్స్ ఇలా మనకి ఏముంది ఇది హాలో కార్బన్ సమ్మేళనం హాలో కార్బన్ సమ్మేళనం ఈ హాలో కార్బన్ యొక్క సమ్మేళనం ఏదైతే ఉందో ఈ సమ్మేళనం అనేటువంటిది ఎవరితో చర్యలో పాల్గొనాలి బి వయోలెట్ బే రేస్ ఏంటి సి అలా ఈ రేజెస్ ఏదైతే ఉన్నాయో వాటితోటి చెరువులో పాల్గొంటుంది ఇది కూడా మళ్ళీ ఏమవుతుందంటే వయోలెట్ బి వయోలెట్ సితో చెరువులో పాల్గొంటుంది ఎప్పుడైతే ఇది చెరువులో పాల్గొంటుందో ఈ చెరువులో పాల్గొన్న తదనంతరం ఒక క్లోరిన్ అను అనేది రిలీజ్ చేయబడుతుంది అంటే ఇది ఏమవుతుంది ఇప్పుడు మనకి కార్బన్ ఫ్లోరిన్ క్లోరిన్ అణువు క్లోరిన్ ఇక్కడ ఉండాల్సినటువంటి క్లోరిన్ అనేటువంటిది వేరైపోయింది ఇది హాలో కార్బన్ సమ్మేళనం హాలో కార్బన్ సమ్మేళనం హాలో కార్బన్ సమ్మేళనం ఇది క్లోరిన్ అణువు క్లోరిన్ ఒక క్లోరిన్ అనేటువంటిది వేరు చేయబడింది రిలీజ్ అయింది అలా విడుదల చేయబడినటువంటి ఈ క్లోరిన్ ఎవరితో చర్యలో పాల్గొంటుంది అంటే తోటి అంటే ఇప్పుడు మనకి క్లోరిన్ అనేటువంటిది ఓజోన్తో చర్యలో ఎలా పాల్గొంటుంది అనేది మనకి తెలియాలి ఒకసారి అయితే తీసుకుందాం ముందుగా ఎవరిక్కడ ఉన్నది అనేసి అంటే క్లోరిన్ అనేది మనకు అనిపిస్తుంది దిస్ ఈజ్ ద క్లోరిన్ క్లోరిన్ ఈ క్లోరిన్ అనేటువంటి అణువు ఏదైతే ఉందో ఈ అణువు ఎవరితో చర్యలో పాల్గొంటుంది అనేసి అంటే ఓజోన్ ఓజోన్ తోటి చర్యలో పాల్గొంటుంది ఈ చర్యలో పాల్గొని ఏమవుతుంది ఇది అనేసి అంటే క్లోరిన్ ఆక్సిజన్ అనువుగా ప్లస్ ఆక్సిజన్ అణువు ఇక్కడ ఒక క్లోరిన్ అణువు ఒక ఆక్సిజన్ అణువుతో చిన్న పాల్గొంది అందుకే దీన్ని క్లోరిన్ మోనాక్సైడ్ క్లోరిన్ మోనాక్సైడ్ మోనాక్సైడ్ క్లోరిన్ అంటే ఒక క్లోరిన్ ఉంది మోనో అంటే ఒకటి ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ అలా మోనో ఆక్సైడ్ అంటే ఒక ఆక్సిజన్ ఉంది అని అర్థం నెక్స్ట్ రెండు ఆక్సిజన్ అణువులు కలిస్తే ఇది ఆక్సిజన్ అనేసి అంటాం ఆక్సిజన్ అనేసి అంటాం అంటే ఈ ఓజోన్ అనేది ఏదైతే ఉందో ఈ ఓజోన్ చాలా పటిష్టము లేనటువంటి చర్యగా ఉండి దీనికంటే ఓజన్ కంటే కొంచెం పటిష్టమైనటువంటి స్థిరమైనటువంటి ఆక్సిజన్లోకి చాలా ఈజీగా ఏమవుతుందంటే తరలిపోతుంది అలా తరలిపోవడంలో క్లోరిన్ పరమాణువు వీటితో పాటు బ్రూమిన్ అనేటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఈ యొక్క సిఎఫ్సీలు ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క సిఎఫ్సిలు ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క సిఎఫ్సిలలో క్లోరిన్ బ్రోమిన్ అలా మనకి ఏందైనా అంటే ఉన్నటువంటి మొత్తం ఉండవు ఫ్లోరిన్ కార్బన్ బ్రోమిన్ అనేటువంటివన్నీ కూడా చర్యలో పాల్గొంటాయి మనం ఒక క్లోరిన్ అనే దానితోటి మనం చర్యని తీసుకొని దాని యొక్క రియాక్షన్ మనం స్టడీ చేసాం దానివల్ల మనకి ఏందైనా అంటే ఓజోన్గా ఉన్నటువంటి మూడు ఆక్సిజన్ పరమాణువుల్లో నుంచి ఒక నా మన అను ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోయి క్లోరిన్ మోనాక్సైడ్గా క్లోరిన్తో జతగట్టబడింది ఆక్సిజన్గా రిలీజ్ అయిపోయింది అలా ఓజోన్ అనేటువంటిది ఆక్సిజన్ స్థితికి మళ్ళీ రావటం జరిగింది మళ్ళీ ఈ ఆక్సిజన్ ఇలాగే ఉండదు ఈ ఆక్సిజన్ అను అనేటువంటిది వాతావరణంలోనికి ఆక్సిజన్ అనేటువంటి ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆక్సిజన్ పరమాణువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆక్సిజన్ పరమాణువులు సింగిల్గా విడిపోయి మళ్ళీ దీంతో జతగట్టబడి ఓజోన్గా అవుతుంది కానీ ఇప్పుడు ఈ ఓజోన్ అనేది కూడా స్థిరంగా ఎప్పుడూ ఉండదు ఎందుకు అనేసి అంటే ఇందులో నుంచి రిలీజ్ అయితే ఇప్పుడు ఇందులో ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటే వాతావరణంలో ఓజోన్ పెరుగుతుంది అదేవిధంగా మన కార్బన్ ఉద్గారాలు ఏదైతే ఉన్నాయో హాలా కార్బన్ ద్రావణాలు క్లోరో డిక్లోరో డిఫ్లోరో ఫ్లోరో ఈతన్ ద్రావణాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ యొక్క ఓడిఎస్ ఓజోన్ క్షీణత పదార్థాలు వాతావరణంలోనికి అధికంగా రిలీజ్ చేయబడినప్పుడు వీటి చర్యల వల్ల ఓజోన్ అనేటువంటిది ఆక్సిజన్గా వేరైపోయి ఓజోన్ పురమాణం తగ్గిపోతుంది అంటే ఓజోన్ అనేటువంటిది ఆక్సిజన్గా మళ్ళీ ఆక్సిజన్ అనేటువంటిది ఓజోన్గా రెండు మారుతుంది ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువు కాస్త ఓజోన్కి వచ్చింది ఓజోన్ తిరిగి మళ్ళీ ఆక్సిజన్కి వచ్చింది అలా మనకి ఏంటనేసి అంటే ఓజోన్ ఆక్సిజన్ యొక్క చక్రము అనే సంతం ఇలా తిరుగుతూ ఉంటుంది ఆల్రెడీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ఆక్సిజన్ తీసుకున్నాం ఆక్సిజన్ నుంచి ఏమైంది అనో ఆక్సిజన్లు వచ్చినాయి అనో ఆక్సిజన్ల నుంచి ఏమైంది మళ్ళీ తిరిగి ఓజోన్ వచ్చేసింది ఓజోన్గా జత కట్టబడింది ఆక్సిజన్ నుంచి ఓజోన్కి వచ్చింది ఈ ఓజోన్ అనేటువంటిది ఓన్లీ ఆక్సిజనే కాకుండా కార్బన్ ఉద్గారాలు హాలో కార్బన్ యొక్క సమ్మేళనాలు అధికంగా రిలీజ్ చేయబడటం వల్ల ఇవి మళ్ళీ చెరువులో పాల్గొన్నప్పుడు ఫ్లోరిన్లు బ్రోమిన్లు అదేవిధంగా ఫ్లోరిన్ కార్బన్లుగా విడిపోతే ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఒక క్లోరిన్ లేదా బ్రోమిన్ లేదా ఫ్రో ఏమంటే కార్బన్ యొక్క అణువులు ఎవరితో జతగట్టబడతాయి అంటే ఓజోన్తో జతగట్టబడి తిరిగి మనకేమవుతుందంటే ఆక్సిజన్ పరమాణువులు అనేటువంటి రిలీజ్ చేయబడుతుంది అలా మనకి ఏంటైనెన్స్ అంటే ఆక్సిజన్ నుంచి ఓజోన్కి ఓజోన్ నుంచి ఆక్సిజన్కి ఇప్పుడు ఈ ఆక్సిజన్ అనేది మళ్ళీ యాసిటీజ్గా ఏమవుతుంది అను ఆక్సిజన్లో విడిపోయి మళ్ళీ తిరిగి ఓజన్గా రియాక్షన్ అవుతుంది ఏది ఎక్కడ ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేయబడితే ఒకవేళ ఇది ఎక్కువ రిలీజ్ చేయబడితే మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఇంకో క్లోరిన్ ఏది ఇవి ఎక్కువగా ఉద్గారాలు ఎక్కువ అయితే ఇందులో ఉన్న ఇంకో క్లోరిన్ వేరైపోయి ఆ క్లోరిన్ దీంతో చర్యలో పాల్గొని దీన్ని కూడా దీన్ని కూడా వేరు చేస్తుంది ఓకే ఇలా మనకి ఏంటనేసి అంటే ఓజోన్ ఆక్సిజన్ యొక్క చక్రము ఓజోన్ ఆక్సిజన్ సైక్లింగ్ అనేసి అంటాం దీంతో మనకి ఇది కంప్లీట్ చేయబడింది రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ